జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు. మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. చిరునవ్వు, ఆత్మవిశ్వాసం నీ తొలి ఆభరణాలు. వాటిని ఎప్పుడూ కోల్పోకు. ఎంత డబ్బు ఉంది అనేది ముఖ్యం కాదు, ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నాం అనేదే ముఖ్యం. మీరు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. నీవు ఇష్టపడే వాళ్లతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్లతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, మీకు ఉన్నదాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. నిజమైన బంధం మన ఎదుటే కాదు, మన వెనుక కూడా నిజాయితీగానే ఉంటుంది. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోగొట్టుకున్నప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియజేయటానికి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చెయ్యి జారాకే అర్థమవుతుంది, అది వస్తువైనా మనిషైనా బంధమైనా. నీ మీద నమ్మకం, విశ్వాసం లేకుండా నిన్ను నమ్మని భార్యను నీవు ఎప్పటికీ నమ్మకు. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చెయ్యకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాలం అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, కానీ కాలాన్ని కూడా మర్చిపోయేలా చేసేది నిజమైన స్నేహం.